మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖలో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అరెస్ట్ చేస్తున్నాము, బీసీని అణగొక్తున్నారు, పక్షపూర్తిగా అరెస్ట్ చెప్తున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే మీ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, ఓకే తప్పులేదు. కానీ వీటన్నిటికీ ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము ఉన్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ గారు ఉన్నారు, అది మీరు భరించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎంతమంది కలిసి ఇన్ని రకాలుగా రకరకాల పార్టీల పేర్లు చెప్పి రకరకాల వ్యక్తులందరూ కూడా ఒక సామూహిక దాడి మీరు వైఎస్ఆర్సీపీ మీద ఒక వ్యక్తి మీద జగన్మోహన్ గారి మీద చేస్తున్నారు. మరి ఆనాడు భారతంలో అధ్యక్షుడు ఒక్కడే అంతమందిని ఎదుర్కొన్నాడు. ఈరోజు మీరు అంతమంది కలిసి వచ్చినా కూడా పైన భగవంతుడు ఆశస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మరి కింద ప్రజల దీవెనలు ఉన్నాయి. తప్పనిసరిగా మేము ఈ 5 సంవత్సరాలు పరిపాలించాలని వచ్చారు, 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు చేస్తాం. ఏ వర్గం మీదో ఏ ప్రాంతం మీదో ఒక కక్షపూరితంగా కానీ చేసేటువంటి ఆలోచన మాకు కానీ మా నాయకుడికి కానీ లేదు. అలాగే అంబులెన్స్ గురించి మాట్లాడితే అసలు 108, 104 ఎక్కడనే తెలియదు 5 సంవత్సరాలు. నేను గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు అంబులెన్స్ కొనిచ్చిన డ్రైవర్లను పెట్టలేని పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ప్రిస్టేజ్ ప్రాజెక్ట్గా తీసుకుని ఇవాళ 1000 పైగా ఇలాంటి సమయంలో కరోనా సమయంలో అత్యవసర సమయంలో అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తే 200 కోట్ల రూపాయలు పెట్టి దాన్నే 300 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది చెప్తారు. రమ్మనండి, మీరు కాదు మీ మనసులో రమ్మనండి, వచ్చి మేనేజ్ చేయమని ఇచ్చేస్తాను. ఇది విజయసాయిరెడ్డి గారికి కానీ విజయసాయిరెడ్డి గారి బంధువులకు కానీ అలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సిన కర్మలు పట్టలేదు. ఈ అరబిందో ఫార్మా అనేది ఇండియాలోనే టాప్ 5 కంపెనీ, అది ఫార్మా కంపెనీ. అది ఇవాళ బలవంతంగా ప్రభుత్వం గురించి ప్రభుత్వానికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఒక సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని అరబిందో వాళ్ళు చేస్తారు. అది అంతేగాని అదే లాభం ఆశించో లేదా ఇంకోటి ఆశించో చేయట్లేదు. అంటే మీరు చేయరు, చేస్తున్న వాడికి అడుగడుగునా కూడా అడ్డు తగలటం, అడుగులు అడుగునా కూడా గోబుల్స్ ప్రచారాలు. అంటే మీరేమంటారు, 108, 104 పెట్టకుండా రోడ్ యాక్సిడెంట్స్ అయినా పల్లెటూళ్ళలో డాక్టర్స్ రాకపోయినా 108, 104 సర్వీస్ దొరకపోయినా జనాల్లో చచ్చిపోతూ ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది. మరి మీ అందరూ అర్థం చేసుకోవాలి, గుర్తుంటుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర గారు కానీ ప్రజల ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాలని ఆలోచన చేసే నాయకులు వాళ్ళు. అందుకే ఆరోగ్యశ్రీ పెట్టారు, 108, 104 పెట్టారు. ప్రజల ప్రాణాలు ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు అని ఆలోచన చేసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఏం పెట్టాడు, మహాప్రస్థాన వెహికల్స్ పెట్టాడు, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళాడు డెడ్ బాడీ. అది వాళ్ళ ఆలోచనకి నేను ఆలోచన తేడా. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మరి ఇవన్నీటితో పాటు ఇసుక గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇసుకలో అవినీతి జరిగింది, అలాంటి అవినీతి జరగకూడదు అనే ఈ రోజున పాలసీ తీసుకొస్తే దానివల్ల ఇబ్బంది అయితే మళ్ళీ మొన్న కూడా జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఎడ్ల బళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ సచివాలయ సిబ్బంది వాళ్ళు స్లిప్ ఇస్తే మీరు అలా చేయండి స్థానిక అవసరాల కోసం. అలా మన విశాఖ జిల్లాలో కూడా రాజమండ్రి నుంచి కానీ లేకపోతే శ్రీకాకుళం నుంచి కానీ తెచ్చుకోవాలని ఉండేది. అలా కాకుండా లోకల్ రీచ్లు కూడా ఉన్నాయి. కలెక్టర్ గారితో మాట్లాడడం, జేసీ గారితో ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక 5 రీచ్లు ఇచ్చారు లోకల్ కూడా. స్థానిక అవసరాల కోసం ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎడ్ల బళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ ఉపయోగించి ఇసుకుని ఎవరైనా తీసుకెళ్ళవచ్చు అని ఆదేశాలు కలెక్టర్ గారు ఇచ్చారు. దానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరో కూడా అబ్జెక్షన్ చేయదని చెప్పారు. కాబట్టి ఇక్కడ రెండే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రెండే సిద్ధాంతం పెట్టున్నాడు. ఆయన మీరు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి వివక్షత లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా అందచేయాలి అనుకున్నాడు. అది తప్ప. రెండోది ఎలాంటి అవినీతి ఉండకూడదని అనుకున్నాడు. ఈ రెండు కూడా వన ఇయర్ నుంచి కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఒకటే కోరుతానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ సభవరి గారు కానీ పురంధరేశ్వర గారు కానీ వీళ్ళందరూ కూడా విశాఖ జిల్లా ప్రజలు రుణపడున్నారు. రాజధాని అంశం పక్కన పెడదాం. ఈ రోజున విశాఖ నగరంలో అర్బన్ కానీ రూరల్ కానీ 2 లక్షల మందికి ఇళ్ల పట్టాల గురించి అప్లికేషన్ వచ్చినాయండి. వస్తే ఈ అర్బన్లో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని
కోర్టులో కేసు వేయించింది మీరా కాదా